వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. శుభములు, హృదయ కుసుమాంజలులు, నమసుమాంజలులు. శుభవార్త ఛానల్ అమృతవాణి ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మన యొక్క ధ్యానాంశము శిష్య లక్షణములు. ఇది లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనము నుండి 33వ వచనం వరకు తీసుకునబడి ఉన్నది. క్రీస్తు ప్రభువు యెరూషలేమునకు ప్రయాణమైపోతూ ఉండగా ఆ యొక్క ప్రభువుని జనసమూహము తన వెనుక ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అట్లా వెంబడించే ఈ యొక్క జనసమూహమును చూసి ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం చూసుకుందాం. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లుండ్రను కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో మనిషికి అతి ప్రీతికరమైనది, ముఖ్యమైనది మరియు ఎంతగానో ప్రేమించి విలువగా చూసుకునేది ఏంటంటే ప్రాణం. కొన ఊపిరిలో కూడా ఆ యొక్క ప్రాణాన్ని రక్షించుకోవాలని మనిషి ప్రాధేయపడుతూ ఉంటాడు. మరియు తన యొక్క ప్రాణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తను దక్కించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు మానవుడు. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. ప్రాణం తరువాత తనకి ఎంతో ప్రీతికరమైన వారు ఎవరంటే సన్నిహితులు, రక్త సంబంధులు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు మరియు భార్య, బిడ్డలు. అయితే ఈరోజు ప్రభువు వీరిని త్యజించని వాడు నాకు యోగ్యుడు కాడు. అయితే ప్రభువు ఎటువంటి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని మనకు చెప్తున్నారో మనం ఒకసారి ధ్యానించుకోవాలి. త్యజించటం అంటే తల్లిదండ్రులను ద్వేషించటం కాదు, అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను మరియు భార్యను, బిడ్డలను ద్వేషించి వదిలివేసి సన్యాసి జీవితం పుచ్చుకోమని కాదు. ప్రభువు చెప్పేది అంటే మన యొక్క జీవితంలో మనం ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నాము, ఎటువంటి ప్రాముఖ్యతను మనం ఆ యొక్క భగవంతునికి ఇస్తున్నాము. కుటుంబ జీవితంలో తల్లిదండ్రులు అనురాగాన్ని, ఆప్యాయతను, ప్రేమను పంచి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా అక్క చెల్లి, అన్నదమ్ములు అందరూ కూడా మనకి మన యొక్క జీవితంలో ఎంతో ఆప్యాయతను అందిస్తూ ఉంటారు. కష్టంలోనూ, సుఖంలోనూ, బాధలోనూ, వ్యాధిలోనూ, ఎటువంటి సందర్భంలో అయినా భార్య భర్తకు తోడుగా ఉంటుంది. మరి మనిషి తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అంటే, తన యొక్క జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి అంటే అది కేవలం తన యొక్క బిడ్డల ద్వారా అది పొందుతూ ఉంటారు. అటువంటి జీవితాన్ని ప్రభువు త్యజించాలి అంటున్నాడు. అంటే ఈ యొక్క కుటుంబ సంబంధం కంటే భగవంతునికి మనకు కలిగినటువంటి సంబంధం చాలా గొప్పది, ఉన్నతమైనది, మహోన్నతమైనది. అటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మనమంతా కూడా నడవాలి అని, అటువంటి జీవితం కోసం ఇవన్నీ కూడా అడ్డంకులుగా మనకు ఉండకూడదు. కుటుంబ జీవితం ఎప్పుడూ కూడా మన యొక్క ఆధ్యాత్మ జీవితానికి అడ్డంగా ఉండకూడదని ప్రభు ఈరోజు మనకు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎటువంటి ప్రాముఖ్యత భగవంతునికి ఇస్తున్నామని ఒకసారి ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఈ విధంగా మనకు సెలవిస్తున్నారు. మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. ఎందుకంటే ఉన్నతమైనది, విలువైనది, పరలోకపిత కంటే మనకు ఎవరూ లేరు. సన్నిహితుడు, మహోన్నతుడు అయినది ఎవరంటే ఆ ప్రభు మాత్రమే. కాబట్టి అటువంటి ప్రభువుని మనం పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ఆరాధించాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా యెషయా ప్రవక్తలో మనం
చూసుకుంటున్నాం. 49వ అధ్యాయము 15వ వచనంలో, స్త్రీ తన పసికందును మరచిపోవున తన ప్రేమను బట్టిన బిడ్డ మీద జాలి చూపుకుండున ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరవును అని క్రీస్తు ప్రభు అని ప్రభు మనకు సెలవు ఇస్తూ ఉన్నారు. ఎంతటి గొప్ప ప్రేమ, ఎంతటి మహోన్నతమైన ప్రేమ! ఇటువంటి ప్రేమ ముందు మన రక్త సంబంధం కానీ మరియు మన యొక్క సన్నిహితులు ఇచ్చేటువంటి ప్రేమ ఎంత ప్రియులారా! ఈ యొక్క విషయాన్ని మనమంతా కూడా గమనించాలి. అందుకనే ప్రభు అంటున్నారు, ఇటువంటి మహోన్నతుడైన ప్రభువుని మనం వెంబడించాలి అంటే, అటువంటి ప్రభువుని మనం దగ్గరగా ఆధ్యాత్మిక జీవితంలో ఆ ప్రభుకి దగ్గర అవ్వాలి అంటే, ఈ లోకానికి సంబంధించిన ఎటువంటి విషయాలు కూడా మనకు అడ్డుగా ఉండకూడదు. అందుకనే ప్రభు ఈ విధంగా మనకు సెలవిస్తున్నారు. అదే కాకుండా ఆ విధంగా ఎప్పుడైతే మనం మన యొక్క బంధువులను, మన యొక్క తల్లిని తండ్రిని అందరినీ కూడా త్యజించి వెనుక ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ భగవంతుని వైపు వెళ్తామో, అప్పుడు మనకు ఈ లోకంలోనే ఆ భగవంతుడు 100 దంతలుగా ఫలించే భాగ్యాన్ని దయచేస్తూ ఉంటారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 29 నుంచి 30వ వచనం వరకు మనం చూసుకుంటున్నాం. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లిని, బిడ్డను, భూములను త్యజించువాడు ఈ లోకమునే 100 దంతలుగా ప్రతిఫలమును పొందును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రక్కన మనం అన్నీ త్యజించినా సరే ఆ భగవంతుడు మరొక ప్రక్కన మనకి అన్నీ కూడా పుష్కలంగా సమకూరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క భగవంతుని ప్రేమ అంత గొప్పది, అనంతమైనది. ప్రభు యొక్క శిష్యత్వంలో మనం అందరూ కూడా ఉండాలి అంటే, ఆ యొక్క ప్రభు యొక్క బాటలో మనం నడుచుకోవాలంటే అంత సులువైనది కాదు. ఎందుకంటే ప్రభు యొక్క మార్గం ఇరుకు మార్గము, ప్రభు యొక్క మార్గము కష్టములతో కూడుకున్నటువంటి మార్గము, ఆ యొక్క ప్రభు యొక్క మార్గము సిలువ మార్గము. అందుకనే క్రీస్తు ప్రభు మనకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, నన్ను వెంబడించుగోరువాడు తన సిలువను తాను ఎత్తుకుని వెంబడింపుడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనము, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను తాను తీసుకుని. అంటే క్రీస్తు ప్రభు యొక్క మార్గం ఎటువంటిదో ఆయన మనకు చక్కగా తేటతెల్లంగా చెబుతూ ఉన్నారు. మీరంతా కూడా నన్ను వెంబడిస్తూ ఉన్నారు, నా వెనకే వస్తూ ఉన్నారు, అయితే నా మార్గం ఎటువంటి మార్గమో మీకు తెలియదు. కష్టములతోనూ బాధలతోనూ సిలువ మార్గం ఉన్నది, అటువంటి మార్గంలో వెంబడించడానికి మీరు సంసిద్ధులుగా ఉన్నారా? ఒక్కసారి మన యొక్క మనుషులను పరిశీలించుకుని మన యొక్క ఆత్మలను పరిశోధన చేసుకుని చూద్దాం, అటువంటి మార్గంలో ప్రవేశించటానికి, అటువంటి మార్గాన్ని వెంబడించటానికి మనమంతా కూడా సంసిద్ధులు కావాలి. మరి సంసిద్ధులుగా ఉన్నామా? ఒక్కసారి మనం మన యొక్క ఆత్మను పరిశోధన చేసుకుని చూసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. మరి ముఖ్యంగా ప్రభు ఈ యొక్క రోజు ఈ యొక్క ధ్యానాంశంలో ఈ యొక్క వాక్యంలో మనం చెప్పేది ఏమిటంటే, అటువంటి మార్గానికి ఏ విధంగా మనం సంసిద్ధులు కావాలి. చక్కటి ఉదాహరణలు 2 ఉదాహరణలు మనకి ఇస్తూ ఉన్నారు. మొదటి ఉదాహరణ, గోపురము కట్టువాడు అది కట్టదలచినప్పుడు దానికి అయ్యేటటువంటి ఖర్చు కానీ దానికి అయ్యేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సమకూర్చుకుని దీనిని నేను కట్టగలనా లేదా పూర్తి చేయగలనా లేదా అన్నటువంటి విషయాన్ని గమనించి అటువంటి విషయాలన్నీ కూడా తలంచుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆరంభించిన తర్వాత దాన్ని ముగించలేకపోతే అందరూ కూడా ఆరంభ సూర్యుడే కానీ కార్యసాధకుడు కాదట్ అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క వారు కూడా మనల్ని అంటూ ఉంటారు, ఆరంభించాడు ఆ తర్వాత ముగించలేకపోయారు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆ యొక్క ప్రభు యొక్క మార్గంలో నడుచుకోవటానికి ఎటువంటి విధంగా మనం సంసిద్ధులం అవుతున్నాము,
ఇటువంటి ఇరుకు మార్గంలో ఇటువంటి కష్టంతో కూడికినటువంటి ఈ యొక్క శిష్యత్వంలో భాగం పొందాలి అంటే మనంతటికి మనం సంసిద్ధులు కావాలి. క్రీస్తు ప్రభువే ఒక చక్కటి ఉదాహరణ మన అందరికీ కూడా ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క ఇరుకు మార్గం ఆయన ప్రయాణించి, ఇదిగో నా యొక్క మార్గం నడవండి, ఇదిగో మీ యొక్క కష్టాల్లోనూ సుఖాల్లోనూ బాధల్లోనూ అన్నింటిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను అని ఆ ప్రభు మనకు అభయాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి మార్గంలో ప్రయాణించడానికి ఆ భగవంతుని మనం తన యొక్క సహాయాన్ని వేడుకుందాం. ప్రభువు చెప్తూ ఉన్నారు, నా కృప నీకు చాలు. 2వ పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనం, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణముగా ఉన్నది. కాబట్టి బలహీనతల్లో మరియు ఆ ప్రభువుని వెంబడించడానికి అతి కష్టమైనా సరే అటువంటి కష్ట సమయాల్లో కూడా ఆ భగవంతుడు మనకు ఆ యొక్క కృపను దయచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క శిష్యత్వంలో భాగం పొందటానికి మనమంతా కూడా ఆ ప్రభువుని పోలి ఉండాలి. ఏంటి అంటే ఆ ప్రభువుని మనం వెంబడించటానికి త్యాగపూరితమైన జీవితాన్ని ఆ ప్రభువు వలె మనం జీవించాలి. అటువంటి జీవితం జీవించటానికి మనం సంసిద్ధులుగా ఉన్నామా అని ఈరోజు మనం పరిశీలించుకుందాం. ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధానంలో ఉండి ప్రభు ఇచ్చేటటువంటి ఆ కృపలను మనం పొందటానికి, ఆ ప్రభు యొక్క మార్గంలో నడుచుకోవటానికి శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు మనందరికీ కూడా దయచేయాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు పరమ తండ్రి, పరమ పవిత్రుడవైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున వాక్యాన్ని పఠించి ధ్యానించటానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. మీ యొక్క దయగల హస్తములు వారిపై ఉంచి వారిని స్వస్థతపరిచి వారి యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మీరు ఉండి ఎన్నో విధములుగా వారిని దీవించి కాచి కాపాడండి ప్రభు. ప్రభువ, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్న సమయంలో మీరు మా ప్రక్కనే ఉండి మీ యొక్క వరప్రసాదములన్నింటిని కూడా కురిపించి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువ. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని మా యొక్క జీవితాల్లో పాటించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మీ యొక్క శిష్యులుగా మేమందరూ కూడా ఉండేటట్లు, మరియు ఎంత కష్టమైనను ఎంత బాధ అయినను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క మార్గాన్ని మేము విడనాడకుండా మీ యొక్క ఉన్నతమైన శిష్యులుగా జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మా యొక్క జీవితాల్లో ప్రాముఖ్యతను మీకు వసగే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. ప్రభు, ఈ యొక్క వాక్యాన్ని మీరు మాకు వినిపించినటువంటి వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో వెదజల్లి అది 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించే వాక్యాన్ని మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఏలినవారు మీతోనుందురుగాక, మీతోనుందురుగాక. సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుదురుగాక, ఆమేన్. నిండు జీవితం అమృతవాణి.